హాయ్ ఫ్రెండ్స్ రిషి అసలు నిజం తెలుసుకోవటానికి బాగా దగ్గరలో ఉంటాడు అసలు ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాము అందుకంటే ముందుగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇక వసుధార రిషితో నేను చెప్పే క్లాసు పది నిమిషాలు వింటే నేను మీతో పాటు వస్తాను అని అంటుంది ఏంటో చెప్పు అని అంటాడు రిషి ఇక వసుధార రిషిని ఒక పక్కగా నించోపెట్టి పది నిమిషాల సమయంలో మిషన్ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళు స్థాపించిన తర్వాత ఎంత మంచి జరిగింది ఎంతమంది చదువుకున్నారు ఇప్పుడు రిషి ఆ బాధ్యతల్ని తీసుకోకపోవడం వల్ల పిల్లల చదువు విషయంలో ఎంత వెనకబడుతున్నారు ఎన్ని కోల్పోతున్నారు అనేది ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది మీరే చెప్పండి సార్ మీరు స్థాపించిన ఈ సంస్థని పునాదులతో సహా కూల్చేస్తారా లేకపోతే ఇటుక ఇటుక నిర్మించి మీరు దీన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తారా అంతా మీ చేతుల్లోనే ఉంది సార్ మీరు నాకు పది నిమిషాల సమయం ఇచ్చారు నేను ఒక నిమిషం ముందే దీన్ని క్లోజ్ చేస్తున్నాను నా క్లాస్ని అని చెప్పి వస్తారో చెప్తుంది ఇప్పుడు పదండి సార్ అని చెప్పి వసదార కారులో కూర్చుంటుంది ఇక రిషి కూడా వసుధార చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు ఇక వసుదారా మాత్రం ఏమీ మాట్లాడదు రిషి దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇద్దరు కాలేజీకి అయితే వెళ్తారు కాలేజీకి వెళ్ళిన తర్వాత కూడా రిషి దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అవును కదా వసదార చెప్పిందని కాదు నాకు మిషన్ ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం ఎంతోమంది పిల్లలు నేను స్థాపించిన సంస్థ ద్వారా చదువుకుంటున్నారు ఇది ఒక మంచి అవకాశం కదా నేనెందుకు అనవసరంగా ఏదో కోపతాపాలతో వీళ్ళ మీద ఉన్న కోపంతో నేను వదులుకుంటున్నానా నో ఇలా జరగకూడదు అందరూ కూడా బాగా చదువుకోవాలి నా వ్యక్తిగతం కారణంగా ఎవరూ కూడా చదువుని కోల్పోకూడదు అని చెప్పి ఇక రిషి అయితే ఒక నిర్ణయానికి వస్తాడు మిషన్ ఎడ్యుకేషన్ని మరలా తను హ్యాండ్ ఓవర్ చేయాలని ఆ తర్వాత ఇదే విషయాన్ని విశ్వనాథంకి చెప్తాడు ఇక విశ్వనాథం కూడా చాలా సంతోషిస్తాడు కాకపోతే ఇక్కడి నుంచే ఆ కార్యకలాపాలన్నీ కూడా నిర్వహిస్తాను అని చెప్పి రిషి అంటాడు వెరీ గుడ్ రిషి నాకు తెలుసు నువ్వు తప్పకుండా ఒప్పుకుంటావని నాకు తెలుసు అని చెప్పి విశ్వనాథం అంటాడు ఈ విషయం తెలుసుకున్న వసదారా కూడా చాలా సంతోషిస్తుంది అమ్మయ్య రిషి సార్ నా మాట విన్నారు అని అనుకుంటూ ఆనందపడిపోతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా డీబీఎస్టీ కాలేజీలో జగతి అలాగే మహేంద్ర వాళ్ళు మీటింగ్ అయితే కండక్ట్ చేస్తారు ఇక శైలేంద్ర చాలా ఆవేశంగా అక్కడికైతే వస్తాడు అదే సమయంలో రిషి మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలను కూడా తీసుకుంటాడు అని చెప్పి జగతి మహేంద్రకి ఫోన్ రావడంతో చాలా సంతోషిస్తారు ఇక శైలేంద్ర ఇష్టం వచ్చినట్టు అర్చేస్తూ ఉంటాడు ఇది నీకు సంబంధం లేనిది మిషన్ ఎడ్యుకేషన్ అనేది రిషి మేము పర్సనల్గా చేస్తున్న వర్క్ అంతేకాని డీబీఎస్టీ కాలేజీకి సంబంధించింది కాదు అని చెప్పి జగతి మహేంద్ర అంటూ ఉంటారు ఆ మాటకి ఫణీంద్ర కూడా అవును శైలేంద్ర నీకు సంబంధం లేని విషయం అని చెప్పి శైలేంద్ర నోర్మూహిస్తాడు ఇక శైలేంద్ర ఏమీ మాట్లాడలేక అలా చూస్తూ ఉండిపోతాడు చాలా కోపంగా మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాము మనందరికీ కూడా గుడ్ న్యూస్ విష్ కాలేజీకి ఈ మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతల్ని అప్పగిస్తున్నాము అని చెప్పి జగతి మహేంద్ర అనడంతో ఏంటి ఆ కాలేజీకి అప్పగిస్తున్నారా అక్కడ ఎవరున్నారు మేడం అక్కడ ఎవరు చేస్తారు అని అంటే ఆ కాలేజీలో కూడా మన రిషి సార్ లాగానే బాధ్యతలు నిర్వహించే వాళ్ళు ఉన్నారు అందుకే వాళ్ళకి అప్పగిస్తున్నాము అని చెప్పి జగతి మహేంద్ర అనటంతో ఇక శైలేంద్ర అయితే ఇంకా కోపంతో రగిలిపోతాడు అంటే అక్కడ రిషి ఉన్నాడు కాబట్టి రిషి వసదారాకి బాధ్యతలను అప్పగిస్తున్నారా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక శైలేంద్ర చాలా కోపంగా వెంటనే రౌడీలకి ఫోన్ చేసి రిషి వసదారాని చంపేయమని చెప్తాడు ఇక ఆ రౌడీలేమో వరుసదారా రిషి కాలేజీ నుంచి వస్తూ ఉంటే వాళ్ళని ఫాలో అవుతూ వస్తూ ఉంటారు ఇక మహేంద్ర జగతి అయితే కంగారు పడిపోతూ ఉంటారు ఈ శైలేంద్రగాడు ఏమైనా చేస్తాడేమో రిషిని అని చెప్పి మహేంద్ర జగతి ఇద్దరు కూడా కారులో అక్కడికి వెళ్తూ ఉంటారు అదే సమయంలో శైలేంద్ర పంపించిన రౌడీలు రిషి మీద అటాక్ చేస్తారు ఇక రిషి తలకి గాయం అవటంతో వసుధార తలమే వసుధార భుజం మీద ఒరిగిపోతాడు ఇక మహేంద్ర జగతి గబగబ దిగి వచ్చి ఆ రౌడీలని చితకబాదుతూ ఉంటారు ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు ఆ తర్వాత రిషిని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్